తప్పించు తిరుగువాడు ధన్యుడు సుమతి అంటారు కొంతమంది. ఎందుకంటే వాడు తప్పించుకు తిరుగుతూ ఉంటాడు ఎప్పుడు, అసలు పక్కన జరుగుతూ ఉన్నా సరే ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు, మనకేం సంబంధం లేదు అన్నట్టు. కానీ ఆ పక్కన జరిగే తంతులో ఆ వ్యవహారంలో కీలక పాత్రదారుడు ఈ తప్పించుకుపోయే వ్యక్తి. అందుకే వీడిని ధన్యుడిగా అభివర్ణిస్తుంటారు కొంతమంది. అయితే ఇప్పుడు ఆ ధన్యుడు ఎవరు అనే దాని మీదే ఒక ప్రశ్న మొదలైంది. గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఐటీ సోదాలు ఏవైతే ఉన్నాయో వాటి వెనక ఉన్న కీలక వ్యక్తి ఎవరు? తాజాగా బయటపడిన 2000 కోట్ల వ్యవహారంలో కూడా ప్రధాన పాత్రదారుడు సూత్రధారుడు కీలక వ్యక్తి ఎవరు అనే దాని మీదే ఇప్పుడు ప్రధానంగా అధికార పక్షం సైతం విమర్శలు వినిపిస్తున్న టైంలో మౌనంగా తప్పించుకొని వెళ్ళిపోతున్న తెలుగుదేశం పార్టీ నేతల వ్యవహార శైలి మీద అనుమానాలు రావడం అనేది సహజమే. అయితే ఇక్కడ చాలా క్లియర్గా గత కొద్ది రోజులుగా చంద్రబాబు నాయుడు గారి సన్నిహితుల మీద, బినామీల మీద, మాజీ పిఎస్ల ఇళ్ల మీద, కార్యాలయాల్లోనూ కూడా సోదాలు జరుపుతూ దాదాపు 2000 కోట్లకు పైగా అక్రమాస్తులు ఉన్నాయి, అక్రమ లావాదేవీలకు సంబంధించిన విషయాలను బయటపడడంతో షెల్ కంపెనీలను సృష్టించి వాటి పేరుతో డబ్బులు దారి మళ్లించారు, పన్నుల ఎగవేతకు పాల్పడ్డారు అనేది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ బయటపెట్టిన అంశం. అయితే సోదాల్లో దొరికిన లాకర్లు అలాగే ఈమెయిల్స్, వాట్సాప్ మెసేజ్లను కూడా ఇక్కడ విశ్లేషించాల్సిన అవసరం ఉంది. అయితే టీడీపీ నేతలు మాత్రం ఐటీ శాఖకు శాఖ చేసిన ప్రకటనను పెద్దగా సీరియస్గా పట్టించుకోవట్లేదు, చాలా లైట్ తీసుకుంటున్నారంట. టీడీపీ నాయకులంతరూ కూడా ఆఫ్ ద రికార్డులో మాత్రం దీనికి సంబంధించి మాటలు మాట్లాడుతున్నారు. అంటే ఈ మధ్యకాలంలో ఒక నాయకుడు మాట్లాడుతూ ఐటీ శాఖ విడుదల చేసిన ప్రకటనలో కింద అధికారి సంతకం లేదు, అంటే అది బోగస్ అయి ఉండొచ్చు, ఎవరో కావాలని విడుదల చేసిన, నిజంగా అది బోగస్ అయితే ఇంత రచ్చ జరుగుతుంటే అధికారులు ఎందుకు మాట్లాడరు, ఒకవేళ అది మేము విడుదల చేసింది కాదని వెంటనే వాళ్ళు కౌంటర్ ఇస్తారు నిజంగా అదే జరిగితే. ఆయన అంత బోగస్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ అలాంటి బోగస్ ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే కనుక అది ఎక్కడి నుంచి వచ్చింది, మెయిల్ ద్వారా వస్తే మెయిల్ ద్వారా వచ్చిందా, ఫ్యాక్స్ ద్వారా వచ్చే ఏ ఫ్యాక్స్ నెంబర్ నుంచి వచ్చింది, ప్రెస్ మీట్ పెట్టి విడుదల చేస్తే పెట్టిన వాళ్ళు ఎవరు, ఇవన్నీ కనుక్కొని వెంటనే పట్టుకోవడం పెద్ద పని కాదు. కాకపోతే ఏదో ఒక ఏమంటారంటే ఏదో ఒక లోపం చూపించి ఎత్తు చూపించి ఇది మా మీద బురద జల్లుతున్నారని చెప్పి ఆ అవినీతి బురదను కడిగేసుకునే ప్రయత్నం చేయడం తప్ప అతకు మించి ఏం లేదని ప్రజలకు కూడా తెలుసు. అయితే ఇప్పుడు ఇది ఎంతవరకు వచ్చిందంటే టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్టుగా వచ్చింది ఇది. అంటే ఇది ఒక రాజకీయ కోణంలో తీసుకెళ్లిపోయే ప్రయత్నం చాలా సీరియస్గా తెలుగుదేశం పార్టీ చేస్తుందనే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆఫ్ ద రికార్డులో మాట్లాడుతున్న నాయకులు మా మీద వేధింపులకు గురి చేస్తున్నారు, అధికార పార్టీ జగన్ కావాలనే మమ్మల్ని వేధిస్తున్నాడు అని చెప్పి చెప్పడం, ఇలాగా ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఈ వ్యవహారం అంతా అధినేత చంద్రబాబు మెడకు చుట్టుకునే అవకాశం ఉందనే అనుమానాలు ఉన్న నేపథ్యంలో వాళ్ళు ఏం మాట్లాడకపోవడం, కాకపోతే ఉక్రోషం ఆగక తెర వెనక ఆఫ్ ద రికార్డులో కొన్ని కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం ఇలా ఉంది. ఇదే టైంలో వైసీపీ నేతల వాదన కూడా చూసుకుంటే కనుక అధికారంలోకి రాకముందు నుంచే టీడీపీ హయాంలో జరిగిన అవినీతి గురించి వాళ్ళు బల్లగుద్ది మరీ చెబుతున్నారు వైసీపీ నాయకులు. ఇప్పుడు అసలు నిజాలు వెలుగు చూస్తున్నాయి కాబట్టి ఇప్పుడు కావాలనే మా మీద బురద జల్లుతున్నారు అనేది వైసీపీ వాదన. ఈ సోదాల్లో వెలుగు చూసిన నిజాలే అందుకు సాక్ష్యం అని కూడా చెప్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై టీడీపీ కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఇలాంటి ఆర్థిక నేరాలకు సంబంధించిన ఆరోపణలే వచ్చాయి, అంటే అవన్నీ కూడా నిజమేనా అని చెప్పి ఇలా ప్రశ్నించడం ఐటీ సోదాలను ఎదుర్కొన్న టీడీపీ నాయకుడు కూడా పెదవి విప్పినట్లుగా అర్థమవుతుంది. అయితే ఆ నాయకుడు మాట్లాడుతూ మాకు చాలా వ్యాపారాలు ఉన్నాయి, వాటికి సంబంధించి ఐటీ సోదాలు జరగడం అనేది పెద్ద విషయం ఏం కాదు, అన్నింటికీ కూడా లెక్కలు ఉన్నాయి, మా మీద కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు, దుష్ప్రచారం చేసే వాళ్ళ మీద పరువు నష్టం దావా వేస్తామని కూడా ప్రకటించడం, ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తున్న ఈ పరిణామాలు అనేవి ఎక్కడి వరకు వెళ్తాయి, ఎవరు ఎవరి మీద పరువు నష్టం దావాలు వేసుకుంటారు, వైసీపీ వర్సెస్ తెలుగుదేశం అనే విధంగా ఇప్పుడు ఈ కేసులు వెనక నడుస్తున్న ఒక రచ్చ, ఈ రచ్చకు ఎక్కడ పులి స్టాప్ పడుతుంది, అసలు అవినీతికి పాల్పడ్డ అవినీతి దొంగలు ఎవరు అనేది ఎప్పుడు బయటకు వస్తుంది అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.